super power. Super 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 power. Super 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 power. లిప్పు మీట్ నాకు అర్థం అవుతుంది ఇక్కడ అర్థమైందా. జీసస్ ఐ లవ్ యూ అంటున్నారా, హేట్ యూ అంటున్నారా తెలిసిపోతుంది.
ఓకే చెప్పండి అందరూ జీసస్ ఐ లవ్ యు ఇకపోతే చెప్పాలి అందరూ కొద్దిగా బిగ్గరగా రెండు చేతులు పైకెత్తండి మీ చేతులు కుర్చగా ఉన్నాయా రెండు చేతులు ఉన్నాయా ఎవరు ఎవరులన్న వీళ్ళు రెండు చేతులు లేవు కదా అందరికి ఏసై మంచి చేతులు నాకు మంచి చేతులు ఇచ్చాడన్న ఈరోజు అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి అన్న మీకు ఇచ్చాడా అక్క గ్లోరీ అక్క మీకు ఇచ్చాడా ఓకే చెప్పండి ఇప్పుడు మీకు నోరిచ్చాడు మీ అందరికి నోరిచ్చాడా
మేము ముందే చెప్తున్నాం మీ పిల్లలు అసలు ఇదిగో చూడండి అక్కడ డాన్స్ చేస్తున్నారు మా పిల్లలు అయితే చక్కగా యాక్షన్ చేస్తున్నారు సాంగ్ మనం కూడా యాక్షన్ చేద్దాం ఓకేనా ఓకే రైట్ పిల్లలు రెడీనా ఇంకా మేము మైక్ లో పాడడం మీరు మాత్రమే పాడాలి మీ వాయిస్ మాత్రమే వినిపించాలి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ప్లే చేస్తారు అర్థమైందా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు మీరందరూ పెద్దగా పాడాలి ఓకేనా అందరూ పాడతారా ఏసఐ కోసం పాడతారా మీరందరూ కలిసి యేసు శక్తి గొప్ప శక్తి కదా మరి గొప్ప శక్తి కోసం మనం అందరం ఏం చేయాలి గొప్పగా పాడాలి అవునా గొప్పగా పాడదామా అందరం గొప్పగా పాడదామా రెడీ 1 2 3 స్టార్ట్ యేసు శక్తి అందరం గొప్పగా పాడదామా రెడీ 1 2 3 స్టార్ట్ యేసు శక్తి చలో పాట విందాం ఒకసారి ఫస్ట్ మేము పాడతాము దాని తర్వాత మనం నేర్చుకుందాం ఓకేనా
चलो रेडी 1 2 3 गो आड़ेदम नाट्यम आड़ेदम आड़ेदम पाटा पाड़ेदम आड़ेदम आड़ेदम पाड़ेदम पाटा पाड़ेदम दुःखम उंदि कन्नीरुंदि ई लोकंलो नित्यजीवं मनकु उंदि परलोकंलो दुःखम उंदि कन्नीरुंदि ई लोकंलो मनकु उंदि परलोकंलो आड़ेदम नाट्यम आड़ेदम पाड़ेदम पाटा पाड़ेदम आड़ेदम नाट्यम आड़ेदम पाड़ेदम पाटा पाड़ेदम చెప్తాను చెప్పంటారా ఆడేదం చెప్పాలందరు పెద్దగా ఆడేదం నాట్యం ఆడేదం పాడేదం దుఃఖం ఉంది కన్నీరుంది ఈ లోకంలో నిత్య జీవం ఉంది పరలోకంలో ఆడేదాం నాట్యం ఆడేదాం వినిపించట్ల పెద్ద పిల్లలు పెద్దగా చెప్పాలి చిన్న పిల్లలు కూడా పెద్దగా చెప్పాలి రెడీ 1 2 3 స్టార్ట్ ఆడేదాం ఆడేదాం పెద్దగా చెప్పాలి ఆడేదాం నాట్యం ఆడేదాం పాడేదాం పాట పాడేదాం దుఃఖం ఉంది నీరుంది ఈ లోకంలో నిత్య జీవం ఉంది పరలోకంలో ఎంతమందికి నిత్య జీవం వెళ్ళాలనుంది నిత్య జీవం వెళ్ళడానికి అంత రెడీగా ఉన్నారు ఒకసారి పాడదాము పాడుతూ ఉంటే మాతో పాటు కలిసి మీరు కూడా పాడండి సరేనా మేము పాడుతూ ఉంటాం మాతో పాటు కూడా కలిసి మీరు పాడండి అక్క వాళ్ళు మీ దగ్గరికి గ్లాస్ తీసుకొచ్చి మీకే ఇస్తారు మీరు నాకు కావాలి అని అడగదు సరేనా రెడీయా ఆర్ యు రెడీ పాడుకుందామా పిల్లలు పాడుకుందామా పాడుకుందామా అని చెప్పండి పడుకుందామా పడుకుందామా అంటాడు అదే పడుకుంటారా పడుకుందామా పాడదాం ఓకే పాడదామా పడదామా పాడదాం ఓకేనా ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ ఆడేదం నాట్యం ఆడేదం పాడేదం పాట పాడేదం ఆడేదం పాట పాడేదం వడవే పాడేదం పాట పాడేదం దుఃఖం ఉంది కన్నీరుంది ఈ లోకంలో జీవం మనకు ఉంది పరలోకంలో దుఃఖం ఉంది కన్నీరుంది ఈ లోకంలో జీవం మనకు ఉంది పరలోకంలో ముసలి లేపండి ముసలి చేతులు పట్టుకుని లేపండి కొంచెం రెడీ ఆర్ యు రెడీ నా పిల్లలు ఇంకా వాటర్ ఆపేసేయండి ఆడపిల్లల్లో కూడా దయచేసి మోషే గారు వచ్చి మళ్ళీ ఇప్పుడు మనకి బండను కొడతాడు అందరం నీళ్ళు తాగొచ్చు పిల్లలు పిల్లలు ఇంకా వాటర్ ఆపేసేయాలి ఆడపిల్లలు
కాసేపు కొంచెం యాక్షన్ సాంగ్స్ పాడుకున్నాక బ్లూ కలర్ షర్ట్ బ్లూ కలర్ షర్ట్ గ్లాస్ లాపి మీ పేరు ఏంటి ఆ ఒరేయ్ అంత పేరు అయ్యా అఖిల్ అండ్ రత్న రాజ్ ముందుకు రండి కమ్ ఆన్ ముందుకు రండి రైట్ మాట కలిసి యాక్షన్ చేయండి ముందుకు రండి ఓకే ఆడపిల్లలు రెడీగా ఉన్నారా శానిటైజర్ టీమ్ రెడీగా ఉన్నారా శానిటైజర్ టీమ్ రెడీగా ఉన్నారా అరే ఎలా అయినా కానీ ఇప్పుడు మనం ఆడాలి ఏం ఆడాలి నాట్యం ఆడాలి ఆడదామా నాట్యం ఆడదామా మనం అందరం పాట పాడదామా పాడదామా ఏమున్నాయి ఈ లోకంలో ఏమున్నాయి చెప్పండి దుఃఖం ఉంది కన్నీరు ఉంది ఎక్కడ ఉంది ఈ లోకంలో మనకేముంది ఆ నిత్య జీవం ఉంది మనకు పరలోకంలో ఓకేనా అనుకుంటున్నారు మీ చేతులు చేయించండి అబ్బా మీరందరూ నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నారా ఇదిగో ఆ టీంలో ఎవరు ఇదిగో వాళ్ళు బాయ్స్ టీం మాస్క్ టీంలో కొంతమంది నిత్య జీవానికి వెళ్ళరంట మా పిల్లలందరూ వెళ్తారనా పరలోకానికి వెళ్ళరంట వాళ్ళంతా అన్న పరలోకానికి వెళ్దాం అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాట పెద్దగా పాడతారు పెద్దగా పాడతారు గట్టిగా పాడతారు గట్టిగా పాడదామా ఓకే మనకున్న స్వరాలన్నీ పెద్దగా విప్పి పాడదామా అరే పిల్లలు మీకు ఒక సీక్రెట్ చెప్పనా ఇదిగో మీకున్న స్వరాలతో పెద్దగా పాడితే ఇగో లోపల మీ గొంతు ఎంత స్వీట్గా ఉంటుందో తెలుసా చాలా హ్యాపీగా ఉంటుంది అర్థమైందా పాడదాం అందరం అన్న స్వీట్గా ఉండేది అన్న ఓకే రైట్ తీయ తీయగా ఉంటుంది పాడదాం రెడీ 1 2 3 స్టార్ట్ ఆడేదాం నాట్యం ఆడేదాం పెద్దగా పాడేదాం పాట పాడేదాం ఆడేదాం నాట్యం ఆడేదాం పాడేదాం పాట పాడేదాం నిత్య జీవం మనకుంది పరలోకంలో దుఃఖముంది కదిరుంది ఈ లోకంలో నిత్య జీవం మనకుంది పరలోకంలో మనం మైక్ లాపేసేసి ఒకసారి ఇన్స్ట్రుమెంట్తో పిల్లలందరితో పాడిద్దామా ఓకేనా పిల్లలు మీ అందరికీ వాయిస్ ఉంది కదా గొంతు ఉంది కదా గట్టిగా పాడదామా రెడీ 1 2 3 అంటాను అందరికి వెళ్ళి పాడు ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ పెద్దగా జీవం మనకు ఉంది పరలోకంలో అందుకే ఆడేదాం నాట్యం ఆడదాం పాట పాడదాం కాదు క్లాప్స్ కొట్టకూడదు అందరూ లైన్లో నుంచోవాలి
కరెక్ట్ గా 5 అంకెలు లెక్క పెట్టే లోపు అందరు లైన్ లో ఉండండి. ఎవరికి వాళ్ళు లైన్ లో ఉండాలి. ఓకే లైన్ కనిపించే రెడీ 1 1 1 అన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా 1 2 2 3 4 5 ఇంకా అందరు ఇటు చూడండి. నేను చెప్పినట్టు చెప్పండి ఒకసారి. దేవుడు దేవుడు ఇంకా కొంచెం పెద్దగా చెప్పండి. దేవుడు లోకమును లోకమును ఇట్లా పెట్టినప్పుడు లైన్ కొన్నారా లోకమును ఎంతో ఎంతో ప్రేమించను ప్రేమించను. ఈ 1 2 3 అంటాను ఎక్కడో అక్కడే ఒకసారి చూడండి. 1 2 3 అబ్బా మన మధ్యలోకి అన్నయ్యలు వచ్చేసారు. అన్నయ్యలు మరి ఇక్కడికి రావడానికి మనం ఏం చేయాలి? ఏం చేయాలిరా? చప్పట్లు కొట్టాలి కదా. చప్పట్లు కొడతా ఉందామా? చప్పట్లు అన్నయ్యలు ఇక్కడ పెంచేదాకా చప్పట్లు రెడీ రావాలి. గుడ్డి అన్నయ్య వస్తున్నాడు మన మధ్యలోకి. మన మధ్యలోకి గుడ్డి అన్నయ్య వస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు ఆహ్వానిద్దాం. గుడ్డి అన్నయ్య మన మధ్యలోకి వస్తున్నాడు. అందరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు ఆహ్వానిద్దాం అన్నయ్య. ఓకే అన్నయ్యకి అందరూ వందనాలు చెప్పండి. వందనాలు అన్నయ్య. అన్నా వందనాలు అన్నారా? వంద నామాలు అన్నారా? వందన వందనాలు. ఎస్ ప్రైజ్ లాడ్ చెప్పండి పిల్లలు. ప్రైజ్ లాడ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పండి. ఓకే ఇప్పుడు మన మధ్యలో ఇంకొక అన్నయ్య అన్నట. మరి అన్నయ్య కూడా అందరు వెనక్కి తిరిగి వందనాలు అన్నయ్య అని చెప్పండి. ఓకే ఇంకొకసారి చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పండి. అబ్బా ఫాస్ట్గా లాగా వాళ్ళు ఏమన్నారు కదా అన్నయ్య మంచిగా చాలా బాగున్నారు. ఓకే రైట్ ఈ సమయంలో మరి కుటి అన్నయ్యకి ఈ సమయాన్ని ఇస్తున్నాను. అందరూ కూడా సైలెంట్గా చాలా జాగ్రత్తగా. అబ్బా చాలా వెరైటీ వెరైటీస్ పెట్టుకుని వచ్చారు ఈరోజు. మళ్ళీ వెరైటీగా మంచి క్యాప్ బాగుంది. సరే ఏంటో చూద్దాం. ఇదే లవ్ యూ అన్నది పైన మీదేనా? లవ్ యూ రాజా. ఓకే హాయ్ పిల్లలు బాగున్నారా? ఎంత బాగున్నారు? అబ్బా చాలా బాగున్నారా? ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు చేయొద్దండి? ఈరోజే వచ్చిన వాళ్ళు వెరీ గుడ్, చేతులు తెచ్చండి. ఓకే ఈరోజు కూడా మనం పాటలు నేర్చుకోబోతున్నాం. పప్పెట్ షో ఉంది, మ్యాజిక్ షో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు నేర్చుకోబోతున్నారు. దానికి ముందు పోలీస్ పోలీస్ అనగా చేతులు కడేసుకోవాలి. వెరీ గుడ్ అన్న. పిప్పి వేద్దామా? రావాలన్నా? నువ్వు రావాలి. నువ్వు లేకపోతే పని చేయాలి. ఎక్క రావాలి. మా టీంలో మెంబర్ అయిపోయింది చెల్లి. మీ చెల్లి? మా చెల్లి. ఓకే రావాలి. పరిగెట్టాలి. ఏంటిది త్వరగా? చిన్నబాయ్ సిద్ధార్థ్ అన్నయ్య.
అనే ఇప్పుడు మరి అనిలని మన మధ్యకి రాబోతున్నారు. మంచి మ్యాజిక్ ఇప్పుడు చేయబోతున్నారు. అందరు గట్టిగా చెప్పలు కడదాం. వెరీ గుడ్ పిల్లలు, ఈరోజు కూడా మీరు చాలా హుషారుగా ఉన్నారు. అలాగే ఉండండి. ఓకే పోలీస్ పిల్లలు, చెదరెడ్డి స్కూల్ అన్న వస్తున్నాడు. మీరు ఇంకెవ్వరు మాట్లాడద్దు, మీతోటే మ్యాజిక్ చేయించిపోతున్నారు పిల్లలు. మ్యాజిక్ అంటే ఎంతమందికి ఇష్టం పిల్లలు? వా, మీ అందరి ఇష్టమే కదా. ఓకే వావట్ యూ అనిల్ అన్న, మ్యాజిక్ మీకు. రైట్ పిల్లలు, పిల్లలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు పిల్లలు? రైట్, పిల్లలు నవ్వుతూ ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. కొంచెం చక్కగా అంటే సౌండ్ వస్తుంది ఇక్కడ. హలో, రైట్, అది చేతులు కడుకుందాం పిల్లలు. రైట్, ఇంకెవరు మాట్లాడకూడదు పిల్లలు. పిల్లలు, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను చిన్న మ్యాజిక్ ద్వారా. సో ప్రతిరోజు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా మమ్మీ టిఫిన్ చేసిన తర్వాత నాకు పిల్లలు వినాలి. హలో, రైట్, మా మమ్మీ నాకైతే మిల్క్ ఇస్తారు పిల్లలు. ఏమిస్తారు? చిన్నప్పుడు తాగారు కదా మీరందరూ. అరే, మీరు తాగిందిరా? అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి పిల్లలు. కరోనా టైంలో మిల్క్ తాగాలి. ఓకేనా? సో అన్న, కొంచెం నా మిల్క్ బాటిల్ మీ దగ్గర ఉండిపోయింది. ఓకే, ఇవ్వండి అన్న, ఇస్తాను. సో ఇప్పుడు మీ అందరికీ అరే ఇవ్వాలంటే కష్టం కదా. సో నేను తాగినా పర్లేదా? పర్వాలేదా? మీరే ఫీల్ అవ్వరు కదా, ఇంటికి వెళ్ళా కూడా ఫీల్ అవ్వకూడదు. ఎవరికి ఇయ్యానన్నా, ఇంకా పిల్లలు చెప్పిన తర్వాత. అయిపోయినప్పుడు మనకు బాధగా ఉంటుంది కదా పిల్లలు. సో ఇప్పుడు బాగా తాగాను కానీ ఎక్కడున్నాయి పొట్టలో? ఎక్కడ ఎక్కడ ఏది పొట్ట ఇది అని వీలనుకున్నాం కదా పిల్లలు. కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తానంటే పూర్తిగా పొట్టలోకి వెళ్ళలేమండి పిల్లలు. సో అవి ఇక్కడ దాకా వచ్చి నిజంగా ఇప్పుడు ఆ గొంతు నుంచి మళ్ళీ బయట తీయాలి. తీయాలా పిల్లలు? తీయాలా? చెప్పలు కొండ గట్టిగా ఒకసారి వేసేకి. రైట్ అన్న, మ్యూజిక్ ఇస్తారా? పిల్లలు, అది మళ్ళీ పాలు ఎందుకు తీసారు అంటే అక్కడ పెట్టండి. ఎందుకు తీశారంటే ఇంకో ఈ తమ్ముడికి ఇద్దామని తీశారు. కమాన్ చెప్పలు కొడదాం గట్టిగా.
బాల్ దగ్గర నువ్వు ఇంటి దగ్గర సో ఈ తప్పుడు గిద్దాం తీసారు పిల్లలు పిల్లలు ఏదైనా అయిపోయినప్పుడు మనకు చాలా బాధగా అనిపిస్తుంది కదా చాక్లెట్ ఇచ్చామనుకో చిన్నపిల్లలు బేగా తినరు త్వరగా తింటారా అలా ఊరిస్తూ ఉంటారు కదా కదా అవునా పిల్లలు తినేసిన తర్వాత అయిపోతుంది పక్కోడు చాక్లెట్ చూసి అనవసరంగా తినేసి అనిపిస్తుంది అవునా కదా పిల్లలు బైబిల్ చెప్తుంది పిల్లలు పాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చెప్తారు ఎవరన్నా చాక్లెట్ ఇస్తారు ఏంటి కాదు కాదు ఇంకా ఆ చెప్పు కాదు 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 ఎవరు చెప్తారు పెద్ద పిల్లలు కాదు కాదు ఇంకా ఇంకా ఫాస్ట్గా ఎవరైనా ఆలో చెప్పు ఇయర్స్ కమాన్ తమ్ముడు కమాన్ ఇంకా బాగా చెప్పాలి ఎవరు చెప్పారు ఏ నీకు నోరు లేదురా వెళ్ళారా ఇప్పుడు సరి చెప్పాలి కదా స్టిక్ ఇవ్వండి మ్యాజిక్ స్టిక్ ఇవ్వండి మ్యాజిక్ స్టిక్ అది తెలుసు ఇట్లా నువ్వు కూడా చెప్పు ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఊర్లో మాకు అందరూ అన్ని సరిగ్గా చూసుకొని బాయ్స్ మెయిన్లీ సాదృశ్యంగా ఉన్నాయి పిల్లలు బైబిల్కి అనకూడదు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి కానీ చెప్పకూడదు పిల్లలు గట్టిగా మీరు చెప్పవా ఓకే పిల్లలు మాట్లాడితే దేవుని వాక్యం కదా పిల్లలు వాక్యాన్ని వేరే విధంగా చెప్తున్నాం మీకు అవునా కదా పిల్లలు అది చాలా మంది జాగ్రత్తగా లోనికి వెళ్తాయి వెళ్ళిన తర్వాత అవి బ్రెయిన్లోకి వెళ్ళవు ఇట్లా వచ్చి ఈ చెవులోంచి వింటారా పిల్లలు మళ్ళీ ఈ చెవులోంచి వెళ్ళిపోతారు అనుకో దేవుని వాక్యం లోపల ఉందనుకో అరే దేవుడు ఎలా చెప్పాడు కదా వాక్యంలో కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని విశ్వాసం వస్తుంది ఏమొస్తుంది గర్ల్స్ ఏమొస్తుంది వాక్యాన్ని విన్నట్టు విని వదిలేయకూడదు అదే ఇన్ని అరే పోయిన వారం చూసే సినిమా ఎలా ఉందిరా స్టోరీ చెప్పరా అంటే మొత్తం ఇంత ఫైటింగ్ సీన్ కానీ ఇంత కామెడీ సీన్ కానీ మిస్ అవ్వకుండా చెప్తాడు అవునా నాకు తెలుసు నీ గురించి కదా అవును కదా మీరంతే కానీ ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని మర్చిపోకూడదు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అరే ఇక్కడ ఎవరైనా 10 గంటల వాక్యాలు చెప్పగలిగిన ఉన్నారా 10 గంటల వాక్యాలు చిన్న చిన్న అయినా పర్లేదు చాక్లెట్ కదా గిఫ్టే 10 గంటల వాక్యాలు 5 గంటల వాక్యాలు చెప్తారు ఎవరైనా 5 గంటల వాక్యాలు ఎవరైనా చెప్తావా నువ్వు చెప్తావా 3 గంటల వాక్యాలు అని చెప్తారు 3 హలో హాస్టల్ గర్ల్స్ అండ్ బాయ్స్ 3 గంటల వాక్యాలు రావు మీకు నేనేమి నమ్మను ఇంకా వచ్చు కదా పిల్లలు రాదు వచ్చొచ్చు ఆ బాబు కమాన్ బాబు కమాన్ బాబు బాబు 3 గంటల వాక్యాలు రెఫరెన్స్ అవసరం లేదు 2 గంటల వాక్యాలు ఒకటేస్తాను చెప్పపోతే రండి కమాన్ ఈ తమ్ముడు వచ్చాడు సిగ్గు లేకుండా అవుతున్నాడు ఏసై కోసరా అందరినీ బాగా చెక్ చేయండి అన్న తేరాలు వచ్చేస్తున్నాయి చెప్పు ఏం పేరు నీ పేరు ఎవరు చెప్తారు ఒక్కొక్కరు
ఇద్దరు చాలు గర్ల్స్ ఎవరైనా ఒక్కరే ఒక్కరే రెండు చెప్పాడా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఇంకెవరన్నా గర్ల్స్ నుంచి ఒక్కరు ఒక్కరు కమాన్ ఫాస్ట్గా ఫాస్ట్గా ఇవరేనా రాచురా ఏ పేరు అందరూ వినండి రా అబ్బాయిలు ఇగో మైక్ కూడా మేమే పట్టుకోలేదు क्रांति अन्ना चपल कुड़ा पिल्ल गट्टिगा इट्टा गट्टिगा పూర్వక స్వాగతం పలుకుతున్నాను రైట్ ఒకసారి అందరూ నా వైపు చూడండి అందరూ నా వైపు చూడాలి నిన్న నేను మెసేజ్ చెప్పేటప్పుడు ఎటు వైపు చూశారు నా కళ్ళల్లోకి చూశారు కదా రైట్ అందరూ మళ్ళీ నా కళ్ళల్లోకి చూడాలి మాట్లాడు ఇంకా సూపర్ 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 ఎర్సలేం తట్టు తిరిగి ఆ కిటికీలు తెరిచి యెహోవాకు ప్రార్థన చేయొచ్చు దేవునికి ప్రార్థన చేయొచ్చు స్తుతించుచు వచ్చాడు రైట్ ఈ రోజు కూడా ఒక చిన్న బాబు గురించి చెప్తాం ఆ చిన్న బాబులో ఉన్న మంచి లక్షణం ఒకటి చెప్తాం కానీ నేను లెసన్ చెప్తున్నప్పుడు నాకు ఎక్కడ మాటలు రాకూడదు ఈవెన్ సౌండ్ సిస్టమ్ సెట్ చేస్తున్నా కూడా నాకు మాటలు రాకూడదు
అయితే ఆ పేరెంట్స్ కూడా ఆ అంకుల్ ఆంటీ కూడా వేసే దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభా పిల్లలు లేరయ్యా, పిల్లలు లేరయ్యా, పిల్లలు లేరయ్యా. నేను మాట్లాడితే చెప్పనని చెప్పాను, నేను ఇంకా పిల్లల్లో మాట్లాడుతున్నాను. అంకుల్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు కావాలి. అయితే చాలా రోజుల తర్వాత ఏం చేశారు తెలుసా, చాలా చాలా రోజుల తర్వాత ఒక చిన్న బాబుని దేవుడు ఇచ్చాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు లేక లేక ఒక్క కొడుకు పుట్టాడు, ఎలా చూసుకుంటారు, ఇంకా మంచిగా చూసుకుంటారు, ఏది కావాలన్నా కూడా కొనిపిస్తారు. డాడీ 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 నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది డాడీ అనగానే వెంటనే ఏం చేస్తారు, తీసుకెళ్తారు. డాడీ డాడీ నాకు అది కావాలి డాడీ అన్నారనుకో, వెంటనే కొనిపిస్తారు కదా, వెంటనే ఏం చేస్తారు, కొనిపిస్తారు. అయితే డాడీ డాడీ ఏదంటే అది కొనిపిస్తున్నాడు. అక్క స్వర్ణక్క వింటున్నావా, రైట్ సూపర్. ఏదంటే అది కొనిపిస్తున్నాడు. ఆ చిన్న బాబు ఏం చేశాడు తెలుసా, కొంచెం మెల్లగా మెల్లగా ఇంత హైట్ అయ్యాడు, ఎంత హైట్ అయ్యాడు, ఇంత హైట్ అయ్యాడు ఉంటరా, ఈ అన్న అంత హైట్ అయ్యాడు కానీ ఇంకా వైట్ ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఇంకా వైట్ ఉన్నాడు. అయితే ఈ బాబు పుట్టక ముందుకు ఈ అంకుల్ ప్రతిరోజు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి. ఈ బాబు పుట్టిన తర్వాత ఏమైందో తెలుసా, ఈ అంకుల్ వెళ్ళి ప్రార్థన చేయడం మానేశాడు, దేవునితో మాట్లాడడం తగ్గించేశాడు, దేవునితో మాట్లాడడం తగ్గించేశాడు, దేవునితో సమయం గడపడం తగ్గించేశాడు. ఏమైందో తెలుసా, ఇంత బాబుతోటి నాన్న ఇంకోవాలన్నా బాగున్నామన్నా అని ఆడుకోవడం మొదలు పెడుతున్నాడు. ఇంకా దేవునికి కాస్తంత బాధ అయింది. ఏమైంది, బాధ అయింది. రే రే రే, ఈ అంకుల్ దేవుని నాతో మాట్లాడడం లేదు, నాతో మాట్లాడడం లేదు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఈ అంకుల్ పిలిచాడు. దేవుడు పిలిచాడు, అబ్రహమా అని పిలవగానే ఈ అబ్రహం అంకుల్ ఏం చేస్తా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయితో నీ పేరేంటి, సూపర్ మంచిగా వింటు, అట్లా వినాలి, ఆయనలాగా వినాలి. నేను క్వశ్చన్ అయ్యగానే ఆన్సర్ చెప్పాలి, మీరు కూడా అలా చెప్పాలి. ఓకేనా, ఇప్పుడు నేను చూద్దాం, ఇప్పుడు క్వశ్చన్ కొరకు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ అంకుల్ ఎవరితో ఆడుకుంటా ఉన్నాడు, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నాడు. ఇంకా ఒక స్వరం వినబడుతుంది, ఏం స్వరం అది, దేవుని స్వరం. ఏమని పిలుస్తా ఉన్నాడు దేవుడు, అబ్రహమా అని పిలవగానే ఈ అంకుల్ ఏం చేస్తా ఉన్నాడు తెలుసా, ఆ స్వరం విని చెప్పండి ప్రభువా అన్నాడు. ఏమన్నాడు, చెప్పండి ప్రభు అనగానే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు తెలుసా, ఇదిగో నీకు ఓ బాబునిచ్చాగా, వాడిని ఏం చేయాలో తెలుసా, ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వాలి. ఏం చేయాలి, బలి అంటే తెలుసా ఏంటి, నాకు మనం చర్చిలో కానుకలేస్తామా, అలా కానుకలేసినట్టుగా ఈ బాబుని కూడా నాకు ఇచ్చేయి అని చెప్పేసి దేవుడు అడిగాడు. దేవుడు అడగగానే ఈ అంకుల్కి ఇచ్చేస్తా అంటాడా, ఎందుకు లేకలేక పుట్టాడు, అందులో వీడు ఒక్కడే ఉన్నాడా, ఇంకా 10 మంది ఉన్నారా, ఒక్కడే ఉంటే ఇస్తాడు ఎవడన్నా. మనం కూడా మన దగ్గర ఒక మంచి పెన్సిల్ ఉందనుకోండి, మ్యాజిక్ పెన్సిల్ కానీ
ప్రార్థన అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఆ డాడ్ వేర్ వి ఆర్ గోయింగ్, ఎక్కడికి మనం పోతున్నాం అనగానే ఇంకా తండ్రి ఏమన్నా తెలుసా, ఇక్కడికే రా, ఎక్కడికో కాదు ఇక్కడికే అని అన్నాడు. అనగానే ఇంకా వాళ్ళ చేతిలో కొన్ని ఉన్నాయి వస్తువులు, ఏమేమో తెలుసా, నిప్పు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి. ఏమేమున్నాయి, నిప్పు అంటే తెలుసా, నిప్పు మంట, మంట మీద కూర్చుంటే ఎలా ఉండిద్ది, ఆహా ఇది ఉండిద్ది, ఎలా ఉండిద్ది అవునా, కాలిద్ది కదా, కొంచెం కాలితేనే మామూలుగా ఉండదు, ఇంకా మొత్తం కూర్చున్నానుకో కాలిపోయామనుకో ఫుల్ మంట. నిప్పు ఉన్నాయి, కట్టెలు కూడా ఉన్నాయి. ఈ బాబు అడుగుతున్నాడు, డాడీ డాడీ గో, నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నది, మరి బలి ఇవ్వడానికి గొర్రపిల్లేది, ఏందంట గొర్రపిల్ల ఎక్కడా అని అడగగానే వీళ్ళ డాడీ ఏమన్నాడు తెలుసా, గొర్రపిల్ల కాదురా, నిన్నే చంపేస్తున్నా. ఏం చేస్తున్నా, దేవుడు నిన్నే అడిగినరా వెంట, అట్లా చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా, దేవుడే చూసుకుంటాడు నాన్న, మనం పైకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం, ఏ పైకి అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, కొండ మీద ఉన్నారా, కొండ కింద ఉన్నారు, కొండ మీదకి వెళ్తున్నారు కదా, రైట్, వెళ్తున్నారు వెళ్తున్నారు. ఇంకా కొండ పైకి వచ్చారు. కొండ పైకి వచ్చేసి ఏం చేస్తున్నారు తెలుసా, ఒక మంచి స్థలాన్ని చూశారు. అక్కడంతా చెత్త చెదారం అంతా ఉంది. ఏం చేస్తారు తెలుసా, నానా ఆ చెత్త అంతా తీసేయి అని చెప్పగానే ఈ బాబు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, ఆ చెత్తనంతా ఊడ్చేయడం మొదలుపెట్టాడు. ఇంకా అక్కడ రాళ్ళు అవన్నీ ఉంటే అవన్నీ తీసేశాడు, పక్క చేశాడు. కాస్తంత పెద్ద స్థలాన్ని చేసి, డాడీ ఇదిగో ఇదంతా క్లీన్ చేశాను, ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే, మనం తెచ్చిన కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెల్ని తీసుకురా అనగానే కట్టెల్ని తీసుకొచ్చాడు. పిల్లలు కట్టెల్ని తీసుకొచ్చాడు. కట్టెలు అన్నీ ఒక్కొక్కటి పెడతా ఉన్నారు, ఒక్కొక్కటి పెడతా ఉన్నాడు. ఈ బాబు ఏం చేస్తున్నాడు తెలుసా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, నోరుదేరు నోరుదేరు, ఎక్కడున్నాం మనం, కట్టెలు పేరుస్తూ ఉన్నాడు. కట్టెలు పేరుస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా, ఇంక అన్న అనుకున్నాడు, కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, గొర్రపిల్లేది అని చెప్పి ఇంకో కట్టె పెడుతున్నాడు. గొర్రపిల్ల ఎక్కడన్నా ఉందా, లేదు, కట్టె పెడుతున్నాడు. కట్టెలన్నీ పెట్టేశాడు, కట్టెలన్నీ పెట్టేసి, డాడీ ఇదిగో క్లీన్ చేయమన్నావు, క్లీన్ చేశాను, శుభ్రం చేశాను, ఇదిగో కట్టెలు తెమ్మన్నావు, కట్టెలు తెచ్చాను, ఇదిగో పేర్చమన్నావు, కట్టెలన్నీ సెట్ చేశాను, ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే వాళ్ళ డాడీ ఏం చేస్తా ఉన్నాడు తెలుసా, దూరం నుండి ఏదైనా ఒక కేబుల్ ఉందా, కేబుల్ కేబుల్ ఎంటీ కేబుల్ వైర్ లాగా తాడు లాగా ఏదైనా, రైట్ థ్యాంక్ యూ, ఇదిగో దూరం నుండి ఏం చేస్తా ఉన్నాడు తెలుసా, ఇలాంటి ఒక పెద్ద తాడును తీసుకొని, తాడును తీసుకొని ఏం చేస్తుండు దగ్గరకు వస్తున్నాడు. దగ్గరకు వచ్చి ఇలా తాడును సెట్ చేస్తూ ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, చేతులు పెట్టినానా అన్నాడు. అనగానే ఇదిగో మన అన్న, నీ పేరేంటన్నా, రత్నరాజు అన్న, చేతులు పెట్టినానా పైకి చాపు అని వాళ్ళ డాడీ అనగానే ఇట్లా చాపాడు. చాపగానే తాడు తీసుకొని ఇక్కడ కట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, కట్టేస్తున్నాడు. ఇంకోటి ఇంకోటి ఉందా కేబుల్ అన్నా, చేతులు కట్టేశాడు. అన్నకి ఏమర్థమవుతుంది, ఇదేంటి నా చేతులు కట్టేస్తున్నాడు, మా డాడీ గొర్రపిల్ల కదా, గొర్రపిల్ల చేతులు కదా కట్టేయాల్సింది అని అనుకుంటున్నాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా, ఇంకో తాడు తీసుకొని, వామ వంగలేకపోతున్నా, ఇంకో తాడు తీసుకొని ఏం చేస్తున్నాడు, కాళ్ళు కూడా కట్టేస్తున్నాడు. కాళ్ళు కట్టేస్తుంటే బాబు అడిగాడు, డాడీ ఏంటి నా కాలు కట్టేస్తున్నావు అన్నాడు. ఓయ్ రైట్, కట్టేసిన తర్వాత ఇలాగే మోకరించి వాళ్ళ డాడీ ఏం చెప్తా ఉన్నాడు తెలుసా, ఇదిగో వాళ్ళ బాబుతో ఓ మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా, నానా
దేవుడు నిన్నే బలిమన్నాడు నానా. ఏమంట? నిన్నే బలిమన్నాడు నానా. మనం ఉన్నామనుకోండి ఆ ప్లేస్లో, మనం ఏం చేస్తాం? వామ్మో, ఏంది నువ్వు నన్ను చంపేస్తావా? చట్, నువ్వద్దు, నీ దేవుడు ధుబాబాబాబు అని చెప్పేసి ఆ కట్లను నిప్పుకొని పరిగెత్తుతా ఉంటాం కదా. కానీ ఈ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ డాడీ మాటకు లోబడి ఏం చేస్తాడు? ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. ఇంకా డాడీ ఏం చేస్తున్నాడు తెలుసా? అక్క, వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ చేతులు కాళ్ళు కట్టేసిన అన్నని, అన్న టేబుల్ ఇస్తారా? చీర్లు కిందనా? ఓకే. రైట్, ఇదిగో హాయ్. రైట్, అయితే ఇంకా బలిపీఠం కట్టారు కదా. ఇంకా వీళ్ళ డాడీ ఏం చేశాడంటే తీసుకొచ్చి దాని మీద పడుకోబెట్టాడు. దాని మీద, బలిపీఠం మీద ఏం చేశాడు? పడుకోబెట్టాడు. వినాలి అక్క, వినాలి. ఇప్పుడు మిమ్మల్ని అలా పడుకోబెడితే మీరు ఉంటారా? ఒక కర్ర తీసుకుని మిమ్మల్ని కొట్టడానికి వస్తేనే పరిగెత్తుకుంటూ పోతారు. ఇంకా చంపేస్తామంటే ఉంటారా? ఉంటారా అక్క? ఎటు ఎటు గర్ల్స్, ఎటు వెయ్యో, ఇంకా సిట్ సిట్ సిట్, 5 మినిట్స్ వెళ్ళిపోతాం, బ్రేక్ కూర్చో. అక్క బయటికి లూజ్ రాపో, బయటికి లూజ్ రాపో. కాదా? ఓకే, రైట్, సూపర్. మాట్లాడు, చేతులు పెట్టుకో. రైట్, ఓకే, ఒక ఇటు చూడాలి, ఇటు చూడాలి, ఇటు చూడాలి. ఇదిగో నీ పేరేమో చందు, సిద్ధు. ఇంకోసారిగా నువ్వు మాట్లాడావనుకో ఖచ్చితంగా నేను బయటకు పంపించేస్తా. ఓకేనా? నువ్వన్న వెళ్ళిపోవాలి, నేనన్నా వెళ్ళిపోవాలి, ఇది మాత్రం పక్క. నువ్వు వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోమంటావా? ఇంకోసారి మాట్లాడుతా, ఇప్పుడు కాదు. ఓకేనా? మంచోడిగా. రైట్, అయితే ఇలా పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ డాడీ ఏం చేయాలి? నిప్పంటియాలి. నిప్పంటించే ముందు ఈ అన్నని ఇంకా కత్తితో చంపేసేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? కత్తితో చంపేయాలి. ఇంకా వాళ్ళ డాడీ కత్తి తీస్తూ ఉన్నాడు. ఈ అన్నకేమో భయం అవుతుంది. అమ్మో, నన్ను మా డాడీ చంపేస్తున్నాడు, అమ్మో అని కాళ్ళు వణుకుతున్నాయి. ఏమవుతున్నాయి? కాళ్ళు వణుకుతాయి, టిట్టి పడిపోయింది అప్పటికి. ఓకే, అమ్మో ఇదేంటి, నన్ను మా డాడీ చంపేస్తున్నాడు అని చెప్పేసి, డాడీ వద్దు, డాడీ ప్లీజ్, డాడీ నన్ను చంపొద్దు, డాడీ చంపొద్దు, డాడీ అనట్లేదు. ఏమన్నాడు తెలుసా? వాళ్ళ డాడీకి దేవుని మాట వినడానికి ఆయన చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆ మాట చెప్పింది? సూపర్, నువ్వు ఒక్కడు బాగింటున్నారు. నీ పేరేంటి? పండు. సూపర్ సూపర్. మీరెవ్వరు వినట్లేదు? మీరెవ్వరు కూడా చరణ్, మీరెవ్వరు వినట్లేదు? వాళ్ళ డాడీ చెప్పిన మాట వినడానికి, ఓకే, వాళ్ళ డాడీ చెప్పిన మాట వినడానికి, దేవునికి లోబడడానికి చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. ఎవరైనా అబ్రహాం వల్ల కొడుకు కదా. ఆ అన్న పేరు ఇస్సాక్. ఏం పేరు? ఇస్సాక్ అన్న దేవుని మాటకు లోబడి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ డాడీ పెద్ద కత్తి తీశాడు. కత్తి తీసి, స్వర్ణక్క నీ పక్కనున్న అక్క మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు. నీ పేరేంటి అక్క? నీ పేరేంటి? సీతక్క, సునీత అక్క. నీ పేరక్క? సౌమ్య. మీరిద్దరు ప్లీజ్ డోంట్ టాక్, ఓకే? ఇప్పటి నుండి మీరు ఇప్పటిదాకా మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పటి నుండి మాట్లాడకండి, ఓకే? రైట్, మాట్లాడరు, మంచి అక్కలు. రైట్, ఇప్పుడు పెద్ద కత్తి తీశాడు. ఇంకా కత్తి తీసి ఏం చేస్తుంటారు తెలుసా? ఇదిగో ఇంకా ఒక్క సెకండ్ ఆలస్యం అయితే కత్తి ఏమైపోతుంది? పడిపోతుంది. ఇంకా పడిపోతుంది, 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 పడిపోతుంది. పడిపోయిందా?
ఓయ్ పడిందే ఎత్తిన కత్తి ఇంకిట్ల కొట్టి వచ్చే వరకు ఈ తల ఏమవుతుంది ఇంకా ఎన్ని ముక్కలు అయింది ఇదొక ముక్క ఇదొక ముక్క దేవునికి లోబడ్డానికి దేవుని మాటకు లోబడ్డానికి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఇస్సాకన్న ఏం చేస్తున్నాడు తెలుసా అలాగే మౌనంగా పడుకున్నాడు అబ్రహాం అంకులు ఏం చేశాడు తెలుసా కత్తి తీసుకొని 1 2 3 అని చెప్పేసి ఇక్కడి వరకు రాగానే మళ్ళీ ఒక స్వరం వినబడింది ఏ స్వరం కొండ స్వరం అంట ఏం స్వరం ఎరా కొండ స్వరమా మళ్ళీ దేవుడు పిలిచాడు ఏమన్నా తెలుసా అబ్రహమా అబ్రహమా అని పిలవగానే అదిగో అట్లా అన్నట్టుగా ఏం చేశాడు తెలుసా మళ్ళీ వెనక్కి తిరిగాడు ప్రభువా చెప్పండి ఏంటి మళ్ళీ కానీ ఇసాకన్న అయితే నన్ను చంపేతుడు ఓ డాడీ నన్ను చంపేతావంటే అన్నాడా అనలేదు ఇదిగో నాడి దేవుడు అడిగాడు కాబట్టి దేవుడు అడిగాడు కాబట్టి అని చెప్పేసి దేవుని మాట వినడానికి సిద్ధపడ్డాడు మనం కూడా ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనం కూడా ఎప్పుడైతే పెద్దవాళ్ళ మాట వింటామో దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా నమ్ముదామా యేసయ్యకు లోబడదామా పెద్దవాళ్ళకు లోబడదామా ఎదురు చెప్దామా లోబడదామా లోబడదామా ఒకవేళ 10 సార్లు నిన్ను షాప్కి వెళ్ళిరా అన్నారనుకో 10 సార్లు వెళ్తారా ఒకేసారి ఎన్నిసార్లు చెప్తావు ఒకసారి చెప్పడం తెలీదా అంటారు కదా అట్లా అనాలా లోబడాలా ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా మనము లోబడుతూనే ఉండాలి ఉండాలా వద్దా ఒకవేళ నిన్ను ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఓయ్ సరి కూర్చో అన్నారనుకో వాళ్ళ మాటకు మనం ఏం చేయాలి ఎలా కూర్చోవాలి కాస్తంత ఇబ్బంది అయినా కూడా మనం ఎలా కూర్చోవాలి సరిగ్గా కూర్చోలేదనుకో లోబడ్డట కాదు కదా లోబడాలి అన్నవాళ్ళు సండే స్కూల్లో ఇదిగో ఈ కడత వాక్యాలు నేర్చుకోవాలి అంటారు నేర్చుకుంటే లోబడినట్టు నేర్చుకోకపోతే అప్పుడు ఎవరికి ఇష్టం తెలుసా మనం లోబడకపోతే ఎవరికి ఇష్టము సాతానికి ఇష్టం మరి సాతానికి ఇష్టమైన జీవితాన్ని జీవించుదామా యేసయ్యకి ఇష్టమైన జీవితాన్ని జీవించుదామా యేసయ్యకి ఇష్టమైన జీవితాన్ని జీవించుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ మరి యేసయ్యకు లోబడదామా సాతానికి లోబడదామా యేసయ్యకే లో రైట్ ఈరోజు మన మధ్యలో గ్లోరీ అక్క ఉన్నారు గ్లోరీ అక్క మనకి కంఠదవాక్యం నేర్పిస్తారు నేర్చుకుందామా ఫస్ట్ డే కంఠదవాక్యం నేర్చుకోవాలా సెకండ్ డే నేర్చుకోవాలి
థర్డ్ డే కూడా నేర్చుకోలేదు అనుకో మనం బీబీఎస్ పెట్టి వేస్ట్ కదా. నేర్చుకుందామా నేర్చుకుందామా? ఓకే రైట్. నతానియల్ అన్న రెడీయా? ఫైవ్ మినిట్స్లో పంపిస్తాను. ఓకే ఫైవ్ మినిట్స్లో వి హ్యావ్ బ్రేక్. ఓకే ఓకే పిల్లలు, ఎంతమందికి ఇష్టం కంఠత వాక్యాలు? అందరికి ఇష్టమేనా? అందరికి ఎంత ఇష్టం? అందుకే నా ఇందాక అన్న అడిగినప్పుడు అంతమంది చెప్పారు. నేర్చుకోరా మీరు సండే స్కూల్లో కంఠత వాక్యాలు నేర్చుకోరా? మరి ఎందుకు చెప్పట్లేదు? భయమా? సిగ్గుపడుతున్నారా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం సిగ్గుపడొచ్చా? మరి ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఇప్పుడు మనం ఆడుకోవడానికి వెళ్తాం, ఒక్కోసారి సినిమాకి వెళ్తాం, అప్పుడు సిగ్గుపడతామా? మరి దేవుని సన్నిధిలో ఎందుకు సిగ్గుపడుతున్నాం? అలా సిగ్గుపడకూడదు అన్న. వాళ్ళు ఏం అడిగినా మనం చెప్పాలి, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కదా. నేర్చుకున్నది అప్పచెప్పడానికి ఏమైంది? ఇప్పుడు స్కూల్లో మీకు టీచర్ ఏమన్నా ఇచ్చి మీరు చెప్పలేదనుకో ఏం చేస్తారు? అప్పుడు కొడతారు. ఇక్కడ కొట్టట్లేదుగా అందుకే చెప్పట్లేదు కదా. మంచిగా నేర్చుకోవాలి. ఓకేనా? అందరం కంఠత వాక్యం నేర్చుకుందాం. ఇప్పుడు నేను నేర్పిస్తాను, అన్న వాళ్ళు అడిగినప్పుడు ఎవరినైతే అన్న అడుగుతారో వాళ్ళందరు చెప్పాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కీర్తనలు 34:11. కీర్తనలు 34:11. యాక్షన్తో నేర్చుకుందామా? అప్పుడు తొందరగా గుర్తుంటుంది కదా మనకి. అన్న చిన్న అన్న యాక్షన్ చేస్తాడు, అందరు చూడండి. కీర్తనలు 34:11. కీర్తన 11:11. పిల్లలారా పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈజీగా ఉందా? కష్టంగా ఉందా? మరి నేర్చుకుందామా ఇంకొకసారి? కీర్తనలు 34:11. కీర్తనలు 34:11. కీర్తనలు 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను మీకు నేర్పెదను. ఇప్పుడు మొత్తం చెప్దాం. కీర్తనలు 34:11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఎంతమందికి వచ్చింది? అబ్బా అన్న చూసారా మా పిల్లలు ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నారో. సరే మీరు ఎవరిని పిలుస్తారు? ప్రైస్తులో అన్న గిఫ్ట్స్ ఇస్తారా? ఓ
వాక్యాలు చెప్తుంది, మాకు నేర్పిస్తుంది బైబిల్లో. నేను ఎవరు చెప్తారు కరెక్ట్గా, ఎవరు చెప్తారు? చిన్నపిల్ల ఎవరైనా ఫాస్ట్గా ఫాస్ట్గా వస్తావా? వచ్చా రాదా? కమ్ ఫాస్ట్గా చెప్పలు కొట్టిన తమ్ముడు గట్టిగా ఫాస్ట్గా ఫాస్ట్గా. అభిషేక్ బా, ఎనిమిస్ అభిషేక్ బా. కీర్తనలు 34:11 యహోవాయందు భయభక్తులుగలి మీరు నేర్పెను. ఎవరు చెప్తారా చక్కగా ఈసారి? అక్క గురించి ఫాస్ట్గా వచ్చారు, యాక్టివ్గా ఉన్నాయి. ఫాస్ట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని పిలుస్తాం కదా, అవును కదా? ఆరి వద్దా మీకు పిల్లలు గిఫ్ట్లు వద్దా? అక్క చెప్తా చూడు, ఇప్పుడు ఒక్క మిస్టేక్ చెప్పినా 3 ముట్టుకేలు వేస్తాను. పర్వాలేదు, అక్కడే ఉండక. తమ్ముడు నువ్వు చెప్పు, నువ్వు బాగా చెప్తావు కదా, నాకు తెలుసు. అందరి మీద కొంచెం బెటర్ ఎక్క చెప్పింది అనుకున్నాను అక్క. ఇంకెవరు చెప్పారక్క? ఎక్క కొంచెం బెటర్ కంపెనీ చదువుతున్నావు. అక్కకి మంచి గిఫ్ట్ ఉంది పిల్లల దగ్గర, మీరు ముందు తీసుకున్నారో తెలియదు. అనుదిన దేవుని వాక్యమని మీరు చాలా వాక్యాలు ఉన్నాయి అక్క. నువ్వు డైలీ ఒక్కొక్కటి చదువుకున్నావుకో, నా వయసు వచ్చేసరికి నీకు ఎన్ని వాక్యాలు వస్తాయి తెలుసా? చాలా వాక్యాలు వస్తాయి, మూడు వాక్యాలు కదా. దేవుడు అండి చెప్పలు కొడదాం పిల్లలు, ఇక్కడ చాక్లెట్ కూడా ఉంది పిల్లలు, వచ్చి చదివిస్తాం. ఆరి రెడే పిల్లలు, తమ్ముడు థ్యాంక్ యూ. నీకు గిఫ్ట్ కంటే విలువైన హక్కు ఇస్తున్నంత, వెరీ గుడ్, బెస్ట్ అయిపోతాను. ఆరి రెడే పిల్లలు. సో ఇప్పుడు పిల్లలు మనం అందరం బ్రేక్ తీసుకోబోతున్నాం, చిన్న బ్రేక్ పిల్లలు. బ్రేక్ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. హలో 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 సార్. సో అన్న ఏం చెప్తారు మీరు? మీరు రండి ఫాస్ట్గా, మీరు ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తి పరిగెత్తి తమలు కొడదాం అన్న, గట్టిగా ఫాస్ట్గా. హలో పిల్లలు, హలో పిల్లలు, ఓకే అందరూ ఒకసారి లైన్లో కూర్చోండి. లైన్ ఫాస్ట్గా. అరే లైన్లో కూర్చోండి.
చర్చ్ వరకు వెళ్ళిపోండి సార్, మీ వరకు వెళ్ళిపోండి. రే కూర్చో.
రావాలి నా చుట్టూ తల్లి దా సూపర్ అది కావాలి ఓకే పిల్లలు రెడీ కూడా మేమంతా రెడీ మీరు రెడీయా వెరీ గుడ్ అక్క మీరు రెడీయా అన్న మీరు రెడీ అన్న అన్న మైక్ పనిచేయట్లే చెక్ చేయండి ఓకే ఓకే రైట్ తమ్ముడు ఏం పేరు నీ పేరు నీ పేరే తమ్ముడు ఇలా ఇలా రైట్ పాట పాడదాం పిల్లలు అన్న ముందు చెప్పాలా ఓడ్స్ చెప్పాలా కుట్టి అన్న చెప్పాలి సో ఇంకెవ్వరు సౌండ్ చేయకూడదన్న ప్యాడ్స్ అన్న వందనాలు అన్న నువ్వు ఇక్కడ ఉన్నావని మాకు తెలిసిందన్న సో నేను 3 నెంబర్స్ లెక్క పెడతాను అంతే హలో బాయ్స్ బ్యాక్ సైడ్ బాయ్స్ బెత్తముతో మీ యొద్దకు రావాలయ్యనా అట్లా కాదు కదా చక్కగా ఉండాలి సో నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి పిల్లలు గిఫ్ట్లు ఉన్నాయి ఎవరికి ఇస్తారంటే పిల్లలు ఎవరైతే చెదురు కట్టేసుకుని 1 2 నోటి మీద వేలేసుకోవాలి 3 ఇంకెవ్వరు మాట్లాడకూడదు హలో నీకు బాప్తిజం ఇచ్చేస్తాను చెప్తున్నాడు కుదురుకుండాలి నా వెనకాల చెప్పండి యేసు ఆ యేసు అన్న పదం గట్టిగా చెప్పండి యేసు అలాగే నరిసేయకూడదు చక్కగా చెప్పాలి కదక్క అక్కకు కూడా మైక్ ఇవ్వండి కానీ యేసు నా జీవితం మార్చి వేసాను యేసు నా జీవితం మార్చి వేసాను యేసు ఆ బ్యాక్ సైడ్ బాయ్స్ మీరు ఏదో ప్రత్యేక తెలంగాణలో అలా పోయారండి రండి దగ్గర రండి ముందుకు రండి కొంచెం ముందుకు రండి మాతో కలవండి మీరు దూరస్తులై ఉండగా సమీపస్తులై ఉండుడి చప్పుడు గట్టిగా ఇంకా ఎస్ కమాన్ ఇంకా మీరు కూడా మా రాజ్యమే అందరిదే దేవుని రాజ్యం కదా
వెరీ గుడ్. ఎవరు మీరు? చింతపల్ల రాచూరు. రాచూరు పిల్లలు అంటే ఆ క్రాంతానికి చాలా ఇష్టమట, రాత్రి చెప్పాడు చూసారా. కాబట్టి చక్కగా ఉండాలి పిల్లలు మీరు. మరి నాకు గొంతు పోతుంది కానీ మీకు తిరగ రావట్లేదు. అన్నయ్య ఎందుకు తెచ్చావు అన్నయ్య మిక్సర్? మా గొంతులు పోగొట్టండికా, చక్కగా సౌండ్ బాగా పెట్టండి అన్నయ్య. వందనాలు అన్నయ్య. చెక్ హలో టెస్టింగ్ హలో కుట్టి గారు. మామూలుగా ఉంటుంది ఇంకా రైట్. ఏసు అన్నిసార్లు టూ సూసు అని రాకూడదు. ఇంకేం లేదు. యేసు నా జీవితం మార్చివేసెను. యేసు నా జీవితం మార్చివేసెను. యేసు నా జీవితం మార్చివేసెను. త్రీ టైమ్సా? అది ఎంతో అద్భుతం. ఆహా పొంగి పొరలే ఆనందం. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. ఇదేగా నా సాక్ష్యం. సాక్ష్యాలు ఏడ్సే మనకి ఏసే మన జీవితాలు మార్చారా లేదా చెప్పండి. మార్చారా అక్క నిజమా? రైట్. ఏసే మన జీవితాన్ని మార్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ నేను మైక్ కట్టుకుని ఉన్నాను, మీరేమో విబిఎస్కి వచ్చారు. అది ఎంతో అద్భుతం. ఇంకొకటి చెప్పాలి పిల్లలు, గిఫ్ట్స్ ఇస్తాను, పాయింట్స్ ఇస్తాను పిల్లలు, మార్క్స్. ఆ పొంగిపొరలే ఆనందం. ఇదేగా నా సాక్ష్యం, నీ పొందిన అనుభవం. నాలో నా చెత్త కోరికలు, అబద్ధాలు, అసూయలు అన్నీ నాకే కావాలని తోటి వారితో జగడం ఆడకరా బాబు అని ఎందుకుంటున్నావు అడుగుడిచిడా. తోటి వారితో జగడాలు తీసివేసెను, యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో. ఏ ఆడవాళ్ళందరూ ఇలా ఉపవాసమా? నోర్లే గడిగా తీసివేసెను, యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. బాయ్ చెప్పు గడిగా. పాడదామా పిల్లలు? అక్క మీరు రెడీ? అక్క గ్లోరీ అక్క. ఈ అక్క పేరు మర్చిపోతున్నాను. ఏ మరి చెప్పు. సోఫియా. సోఫియా ఏంటండి మీరు? మోహన్ చిన్ను. స్వాపా గుర్తుపెట్టు. అంతే రైట్. ఇంకెవరు? ఆ కెమెరాని కూడా వస్తారు. అన్నయ్య యాక్షన్ చాలా కష్టపడి నేర్చుకున్నారు. గిటార్ కొడుతూ కూడా మీరు యాక్షన్ చేయొచ్చు. కమాన్ ముందుకు రండి మాతో పాటు. అన్నికి ప్లేస్ ఇవ్వండి. గిటార్ అవసరం లేదు కదా, అవును కదా. ఏమైంది? ఓపిక లేనండి చెప్పకండి. గట్టి ఇక్కడ స్టార్ట్ చేసి నేను ఎండ్ చేసే వరకు చెప్తా ఉండాలి. ఓకేనా? పిల్లలు ఇంకా 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 చెప్పబడియా. ఎస్ ఎస్ అన్నది మాకెందుకు? జీసస్ గడిగా. ఇంకా గట్టిగా రైట్. అన్నయ్య మాస్ తీయండి. అన్నయ్య అన్నకి చెప్పకూడదామా? గుడ్ మార్నింగ్ చెప్పండి పిల్లలందరికీ అన్నకి. అలాగే అన్నయ్య పోలీస్ సార్ కదా, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పండి. అరే పోలీసులకు బాగా చెప్పబోతే మళ్ళీ అట్లే ఉండదా? గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పండి అందరూ. ఇలాగేటి నేను ఇప్పుడు ఎస్ఐ కట్ల చెప్పు. సెల్యూట్ చేయి, సెల్యూట్ కరో. వెరీ గుడ్. చెప్పలు కొడతాం అన్నయ్యకి. అలా కొట్టలేదు, కాలు కొట్టలేదు అన్నయ్య. అది రైట్. ఓకే పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు, చాలా మంచి పిల్లలు.